మనం లక్ష్మీ వైభవంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఒక్క లక్ష్మీ ఆరాధనే చేయడం కాకుండా మన నక్షత్రాలకి సంబంధించినటువంటి ఆరాధన కనుక చేసుకుంటే లక్ష్మీ అనుగ్రహం ద్విగుణీకృతం అవుతుంది అనేటటువంటి విశేషాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం యథార్థం మనకు చాలామంది అనుకుంటారు లక్ష్మీదేవిని అనుగ్రహించాలంటే లక్ష్మీదేవి పూజ చేస్తేనే అనుగ్రహిస్తుంది ఆవిడ అనుకుంటారు కానీ లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల మాత్రమే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అనుకోవడం మీ యొక్క అపోహ మాత్రమే లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఒక లక్ష్మీదేవిని పూజించడమే కాదు లక్ష్మికి ఇష్టమైనటువంటి వారందరినీ కూడా పూజించాలి అదేవిధంగా మీ యొక్క నక్షత్రం ఏదైతే ఉందో నక్షత్రాల యొక్క అనుగ్రహము మీ మీద ప్రసరించేటటువంటి విధముగా కనుక మీరు ప్రవర్తించారు అంటే లక్ష్మీ అనుగ్రహం అప్పుడు మాత్రమే మీకు కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలిగినా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు అనుభవించేటటువంటి అవకాశము మీ నక్షత్రము మీకు ఇవ్వలేదంటే లక్ష్మీ అనుగ్రహము మీకు కలగదు చూడండి ఎంత విశేషమైనటువంటి ధర్మ సూక్ష్మ ఇందులో ఉందో ఒక్కసారి గమనించండి నేను చెప్పేది మీరు జాగ్రత్తగా గమనించాలి లక్ష్మీ అనుగ్రహము మీరు అనుభవించేటటువంటి యోగము కనుక మీకు లేదు అంటే లక్ష్మీదేవి ఎంత ఐశ్వర్యాన్ని మీకు ఇచ్చినప్పటికీ కూడా అదంతా కూడా వ్యర్థమే ఉదాహరణకి మీరు సింహం లాంటి వాళ్ళు అనుకుందాం ఎందుకు మరి చిట్ ఎలుగుతోటినూ గుర్రంతో పోల్చుకోవడం ఎందుకు సింహమే మీరు సింహం లాంటి వాళ్ళు మీరు ఒక అడవిలో తిరుగుతున్నారనుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఐశ్వర్యం వల్ల వర్షాలు బాగా పడ్డాయి గడ్డి బాగా మొలిచింది ఎంత బాగా మొలిసిందయ్యా అంటే నిలువెత్తు గడ్డి మొలిచింది కానీ మీరు సింహం కావడం వల్ల గడ్డిని స్వీకరించలేరు గడ్డిని తినలేరు మీరే కాదు నేనైనా సరే గడ్డి ఎవరికి కావాలి ఆ గడ్డి తినగలిగేటటువంటి జంతువులకి కావాలి తప్ప మాంసాహారము తినేటటువంటి సింహానికి ఈ పెరిగినటువంటి గడ్డికి సంబంధం లేదు అక్కడ ఐశ్వర్యము గడ్డి రూపంలో గ్రాసము రూపంలో వచ్చినప్పటికీ కూడా దాన్ని అనుభవించేటటువంటి అవకాశము అవసరము సింహానికి లేకపోవడం వల్ల అది కడుపైనా మార్చుకుంటుంది కానీ గడ్డి తినలేదు కాబట్టి ఏదైనా లక్ష్మీదేవి మనకి అనుగ్రహాన్ని ఇచ్చింది అనుకోండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు సంపూర్ణంగా పొందాలంటే ముందు మీ యొక్క నక్షత్రం మిమ్మల్ని అనుగ్రహించాలి నక్షత్రం ఏం చేస్తుందని చెప్పుకున్నాం మనం పంచాంగం గురించి చెప్పుకుంటూ తిథేశ్చ శ్రీయమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగా ద్రోగ నివారణం కరణం కార్య సిద్ధించ పంచాంగమాకన్యతాం అని చెప్పుకుంటాం నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రములు పాపాలని హరిస్తాయి అన్నాం అలా అయితే గురువుగారు నక్షత్రం పాపాలను హరిస్తుంది కదండి మనం చేసుకుంటూ పోదాం పాపాలు అని చెప్పి అనుకోకూడదు నక్షత్రాలు ఏ పాపాలని హరిస్తాయి అని అడిగారు పూర్వజన్మలో మనము తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఈ జన్మలో మనము ఐశ్వర్యము అనుభవించడానికి అడ్డం అవుతూ ఉంటే అటువంటి ఈ యొక్క నక్షత్రాలు తొలగిస్తాయి అనేటటువంటి విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక్కడ నక్షత్రాత హరతే పాపం అంటే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపాలని తొలగించి ఇహ జన్మ ఎందు ఈ జన్మలో మనము లక్ష్మీ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి యొక్క నక్షత్రాలు మనకి యోగిస్తాయి అనేటటువంటి విషయము తెలియకనే తెలుస్తోంది పెద్దలు చెప్పకనే చెప్తూ ఉన్నారు అటువంటి నక్షత్రాల యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలిగితే కనుక ఎడారిలో వయా దొరికినట్లే ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఎండ పగలంతా విపరీతమైనటువంటి ఎండ ఎంత ఎండ అయినా కింద కాళ్ళు కాలిపోతుంటే పైన బుర్ర మాడిపోతూ ఉంటుంది రాత్రి ఏడప్పటికి విపరీతమైనటువంటి శరీరము గడ్డ కట్టుకుపోయేటటువంటి చలి ఇదేమిట్రా పగలంతా అంత ఎండ ఉంది రాత్రి ఎంత చలి ఏమిటి అని అనుకోవడానికి లేదు నీటి చుక్క దొరకదు గడ్డి పరక కనపడదు మీకు ఎంత చూసినా ఒక మహాసముద్రంలో ఇసుక సముద్రమే అలా వెళుతూ ఉండగా మీరు గొంతెండిపోయి ఉన్నటువంటి సమయంలో దూరంగా ఎక్కడైనా వొయా శిస్సు కనపడింది అనుకోండి వైయాశిస్సు మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎండమావులు ఇంకొకటి నిజమైనటువంటి వయశిస్సు ఎండమావులు అంటే మనం ఎండలో నడుస్తున్నాం అనుకోండి దూరంగా రోడ్డు మీద ఏవో నీళ్లు కనపడుతున్నట్టుగా కనపడతాయి దగ్గరికి వెళ్తే అవి నీళ్లు కాదు మన భ్రమ మన కంటి చూపు ఇల్లు అంటారు అలాగే ఎడారిలో కూడా దూరంగా ఓ నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా కనబడుతుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఏమి ఉండదు నిజమైనటువంటి ఒయాసిస్ ఎలా ఉంటుంది అంటే భూమిలోంచి నీళ్లు తన్నుకొస్తూ ఉంటాయి బయటకు ఆ ప్రదేశంలో మీరు కొన్ని కొన్ని ఎడార్లలోకి వెళ్తే ఉదాహరణకి సౌదీ అరేబియా ఎడారికి వెళ్తే కనుక సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఎడారి సహారా ఎడారి అంటారు ఆ యొక్క ఎడారిలో కనుక వెళ్ళారనుకోండి మీరు ఈ ఎడారి అంటే గ సౌదీ అరేబియానే కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ ఎడారి ఉన్నా ఖచ్చితంగా అందులో ఓయాసిస్సులు అనేవి ఉంటాయి ఏదో ఒక మూల నీళ్లు తన్నుకొస్తూ ఉంటాయి ఆ నీళ్లను చూడగానే మన ప్రాణం వస్తుంది తాగుతాం కావాల్సిన పట్టుకుంటాం మళ్ళీ ప్రయాణం మొదలు పెడతాం ఆ ఓయాసిస్ అనేటటువంటిదే నక్షత్రము ఆ నక్షత్రము కనుక మిమ్మల్ని అనుగ్రహించిందంటే ఎడారిలో మీరు ఉన్నాక సరే మీకు దాహం తీరుతుంది నక్షత్రం మీరు అనుభవించలేకపోయారనుకోండి నక్షత్ర యోగాన్ని మీకు ఇంకా వ్యర్థం ఆ నక్షత్రం ఉండి కూడా వ్యర్థం అటువంటి చికాకులన్ని కూడా తొలగించేటటువంటిది పాపాలని హరించేటటువంటిది నక్షత్రము అంటారు మనవాళ్ళు నక్షత్రాత్ హరతే పాపం అంటారు హరతే పాపం అంటే నక్షత్రాలు పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపాలని హరిస్తాయి పూర్వజన్మ పాపాలు ఈ జన్మలో వస్తాయండి ఎందుకు రావు కాకపోతే పాపాలుగా రావు ఇబ్బందులుగా వస్తాయి చేసినటువంటి పాపాన్ని ఖచ్చితంగా మనము అనుభవించి తీరవలసిందే నేను అనుభవించండి పాపం అనడానికి లేదు ఎక్కడా కూడా అందుకని నక్షత్రాలు మనకి యోగించాలి చిర్రావు గారు నక్షత్రాల గురించి ఇంత ఎక్కువగా ఎందుకు చెప్తున్నారు అంటే నక్షత్ర యోగం లేని నాడు గురువుగారు మా పిల్లలకి నవగ్రహ శాంతులు చేయించామండి సూర్యుడికి చేయించాం చంద్రుడికి చేయించాం కుజుడికి బుధుడికి గురువుకి శుక్రుడికి శనికి రాహుకి కేతుకి అందరికీ చేయించాం జపాల్ శ్రీకాళహస్తి వెళ్ళొచ్చాం కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్ళొచ్చాం త్రింబకేశ్వరం వెళ్ళొచ్చాం ఇంకో తిరుచెన్నూరు వెళ్ళొచ్చాం అక్కడికి వెళ్ళొచ్చాం ఇక్కడికి వెళ్ళొచ్చాం అన్నీ చెప్తారు అమ్మ నక్షత్ర బలి చేయించారా నక్షత్ర శాంతి చేయించారా లేదండి ముందు చేయించడా చేయిస్తే కనుక అప్పుడు మిగిలినటువంటివన్నీ కూడా యోగిస్తాయి నక్షత్ర బలి జరగనంత కాలం నక్షత్ర శాంతి జరగనంత కాలము మీకు నవగ్రహాలు యోగించవు యోగించమని చెప్పడానికి లేదు ఎందుకంటే అవి యోగిస్తాయి యోగించినటువంటి ఫలితాన్ని మనం స్వీకరించలేమంతే అవి యోగించినటువంటి ఫలితాన్ని మనం అనుభవించలేము కాబట్టి నక్షత్ర బలి ఖచ్చితంగా జరిపించుకోవాలి నక్షత్ర శాంతి జరిపించుకోవాలి అదేవిధంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించాలి అంటే మీకు ఐశ్వర్యం రావాలంటే నక్షత్ర బలి జరిపించుకోవడంతో పాటుగా పితృబలి పితృకార్యాలు కూడా చేసుకోవాలి పితృకార్యాలు అంటే తల్లిదండ్రులకి చేసేటటువంటి ఉత్తర కర్మలు అంటారు ఉత్తరం అంటే తర్వాత పూర్వం అంటే ముందు వాళ్ళు బతికి ఉన్న పూర్వము బతిక ఉన్న ఉత్తరము అంటారు కాబట్టి ఉత్తరం అంటే వాళ్ళు గతించిన తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి మనం చెయ్యాల్సినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపించాలి పితృ దేవతలు అన్నారు పితృ పితృలు అనేటటువంటి వాళ్ళని దేవతల్లో కలిపేశారు కాబట్టి పితృదేవతలు మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తారు ఎటువంటి ఐశ్వర్యాన్ని అంటే అంటే సంతానైశ్వర్యాన్ని వాళ్ళు మీకు కలిగిస్తారు చూడండి ఎంత విశేషం పితృ పితృదేవతల యొక్క కార్యములు అంత విశేషాన్ని ఇస్తాయి ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి నక్షత్రం ఏదైతే ఉందో ఉపహూత పితరో ఏ మఘాసు పితృదేవతలు నక్షత్రానికి అధిష్టాన దేవతలు అని చెప్పుకున్నాం ఈ అధిష్టాన దేవతలు ఏం చేస్తారు నక్షత్రాలని అనుగ్రహిస్తారు ఏ విధంగా అనుగ్రహిస్తారు వాళ్ళు ఏ విధంగా అనుగ్రహించగలరో ఆ విధంగా అనుగ్రహిస్తారు అంతే కదండి నేను మీకు ఏమి ఇవ్వగలను నాలుగు మంచి మాటలు చెప్పగలను కదా నా దగ్గర ఉన్నది అదే కాబట్టి నేను ఆ విధంగా అనుగ్రహిస్తాను మరి పితృదేవతలు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ దగ్గర ఏవైతే ఉందో ఏదైతే చేయగలరో దాన్ని అనుగ్రహిస్తారు పితృదేవతలు ఏమి అనుగ్రహిస్తారో సంతానైశ్వర్యాన్ని అనుగ్రహిస్తారు సంతానము అంటే పిల్లలు ఇంట్లో పిల్లలు కలకలలాడుతూ తిరగాలంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోతే కనుక మీకు సంతాన విషయకంగా ఇబ్బందులు అనేటటువంటి ఉంటాయి సంతానం కలకపోవడానికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయి కొన్ని చాలా కారణాలున్నాయి అయినప్పటికీ కూడా అందులో ముఖ్యమైనటువంటి మూడు కారణాలు మనం చెప్పుకోవాలి ఒకటి వారు ఎందు ఎవరికైతే సంతానం లేదో భర్త కానీ భార్య కానీ వారిలో పునరుత్పత్తికి సంబంధించినటువంటి అవకాశము లేకపోవడము సంతానం కలిగే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళకి సంతానం కలగదు అది ఒకటి రెండవది సర్పదోషాలు ఉండడం వల్ల కాల సర్పదోషం కానీ ఇతర సర్పదోషాలు కానీ నాగదోషాలు కానీ వంశపారంపర్యంగా వచ్చే నాగదోషాలు కానీ ఉండడము వలన సంతానం కలగకపోవచ్చు ఇక మూడవది వాళ్ళు పితృదేవతల యొక్క కార్యక్రమాల్ని సవ్యంగా చేయలేకపోవడం వలన వారికి సంతానం కలగకపోవచ్చు పితృదేవతలు సంతాన విషయముగా ఎలా అనుగ్రహిస్తారు అనేటటువంటిది మనకి కొంత కొత్తగా ఉండొచ్చు పితృదేవతలు అంటే ఎవరు నిన్నటి వరకు మొన్నటి వరకు మన కూడా తిరిగిన వాళ్ళు కదండి మా నాన్నగారు మా అమ్మగారును వాళ్ళు చనిపోగానే పితృదేవతలు అయిపోతారా అంటే అవును అనే చెప్తుంది శాస్త్రం బతికి కాలం మానవులుగా ఉండి గతించిన తర్వాత దేవతలుగా మారేటటువంటి అవకాశం ఒక్క మానవ జన్మలోనే ఉంది అంటుంది శాస్త్రం వాళ్ళు ఉన్నంతకాలం మనకు తెలియదు ఒక ఆయన అంటాడు మా నాన్నగారి భుజాల మీద ఎక్కండి గుళ్ళోకి వెళ్తున్నప్పుడు నాకు అర్థం కాలేదండి దేవుడికి భుజం మీదే నేనున్నానని ఎప్పుడు తెలిసింది నీకు మా నాన్నగారు పోయాక తెలిసిందండి అదేదో ఉండగా తెలిసి ఉంటే ఇంకా బాగుండేది కదా తండ్రికి సేవ ఇంకా బాగా చేసుకునేవాడు కదా పితృదేవతల యొక్క విశేషం ఏమిటంటే వాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతారు మిగిలినటువంటి దేవతలు ఎవ్వరూ కూడా మీకు కనపడరు ఒక దేవతల మాత్రం మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు పితృదేవత అంటే ఒక తండ్రి మాత్రమే అని మీరు ఇక్కడ అర్థం చేసుకోకూడదు తల్లి తండ్రులు అని అర్థం చేసుకోవాలి మీరు కాబట్టి పితృదేవతలు మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటారు మన కళ్ళ ముందే మసలడం వల్ల మనకి వారి పట్ల అంత ప్రేమ ఉండకపోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు కోపం వస్తూ ఉండి విసుకుంటూ ఉంటాం కానీ వాళ్ళు గతించిన తర్వాత దేవస్వరూపులుగా భావించి పూజిస్తాం పూజించాలి కూడా పూజిస్తాం కాదు పూజించవలసిందే వాళ్ళు ఉన్నంతకాలము వాళ్ళకి అన్న వస్త్రములకు లోటు లేకుండా చూసుకోవడం వాళ్ళు గతించిన తర్వాత ఉత్తర క్రియలు శశాస్త్రీయంగా చేయడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం తల్లిదండ్రులు చిర్రా ఊరి గారు చెప్తున్నారు పితృదేవతలు పితృదేవతలు అంటున్నారు నక్షత్రానికి పితృదేవతలు అధిపతులు అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దే మా పితృదేవతలు దేవతలు అయిన తర్వాత పూజిద్దాలి అనుకోవడం కాదు వారు జీవించి ఉండగానే వారి పట్ల గౌరవాన్ని భక్తిని కలిగి ఉండాలి ఎలా దీనికి ఏమైనా ప్రమాణం ఉందా అండి ఎవరన్నా చెప్పారా మనం శ్రవణ కుమారుడి కథలో మనం చెప్పుకున్నాం దశరథుడు బాణాన్ని వేస్తే శబ్దవేది బాణాన్ని ఆ బాణము తగిలి మృతి చెందినటువంటి కుమారుడి యొక్క కథ మనం కొన్ని భాగాలకు ముందు చెప్పుకున్నాం పితృవాక్య పరిపాలన అనేటటువంటి పేరుతో శ్రీరామచంద్రుడు కూడా తండ్రిని గౌరవించినటువంటి కథని చెప్పుకున్నాం ఇప్పుడు తల్లిదండ్రులకు సంబంధించి మరీ ఒక కథ చెప్పుకున్నాం ఎందుకంటే తల్లిదండ్రుల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఎంత ఏమి ఇచ్చారయ్యా అంటే ఈ జీవితాన్ని ఇచ్చారు చాలు మనం సంపాదించుకోవడానికి మనం జీవించడానికి మనకొక శరీరాన్ని రక్త మాంసాలని వాళ్ళు ఇచ్చారు అంతకుమించి ఏమి ఇస్తారు ఏదో ఉన్నవాడు పది రూపాయలు ఇచ్చుకుంటాడు లేనివాడు ఏమి ఇచ్చుకోలేడు చూడు వాళ్ళ నాన్న వాడికి పది కోట్లు ఇచ్చాడు నువ్వు నాకు ఏమి ఇచ్చావు అని అడగకూడదు తండ్రిని నీకు జీవితాన్ని ఇచ్చాడు చాలు అంతకుమించి ఏమి ఇస్తాడు ఏమి ఇవ్వాలి నీకు నీకు జీవితాన్ని ఇచ్చాడు తెలివితేటలుగా నువ్వు సంపాదించుకోవాలి తెలివితేటలు కూడా ఇవ్వలేడు కానీ నీకు తండ్రి ఎప్పుడు తల్లిదండ్రులు నీకు తెలివితేటలు ఇవ్వలేదు నువ్వు తెచ్చుకోవాలి తెలివితేటలు కాబట్టి తల్లితండ్రులని ఎంత గౌరవంగా చూసుకుంటే దేవతానుగ్రహం కలుగుతుంది అనేటటువంటిది మనం గత భాగాల్లో చెప్పుకున్నాం అదేవిధంగా ఇప్పుడు మృఖండ మహర్షి యొక్క కథ గురించి మనం సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ కథ వినడం వల్ల మఖానక్షత్రము యొక్క అనుగ్రహము కలుగుతుంది అని ఆర్యోక్తి మనం ఏదైనా కనుక ఒక పండగ రోజో ఏదైనా ఒక విశేషమైనటువంటి రోజో వస్తే కనుక ఖచ్చితంగా నదీ స్నానం చేస్తాం పుష్కరాలు వచ్చేయండి నదిలో ములిగేస్తాం ముక్కోటి ఏకాదశి అండి నదిలో ములిగేస్తాం లేకపోతే సొంతలో ములిగేస్తాం ఆ విధంగా అక్కడ ఇక్కడ ఇక్కడ ఏదో రకంగా మనం స్నానం చేస్తాం ఈ తీర్థాలన్నీ కూడా అక్కా చెల్లెళ్ళట నదులు ఉన్నాయి మనకి గంగ నర్మద తుంగభద్ర కృష్ణ గోదావరి పెన్న కావేరి ఇలాంటి నదులు నర్మద తపతి ఈ నదులన్నీ కూడా అక్కా చెల్లెళ్ళట మనం నదిలో స్నానం చేసినప్పుడు ఒక విశేషం జరుగుతుంది ఏమిటంటే పెద్దల నదీ స్నానం పుష్కర స్నానం ఎందుకు చేయమంటారు అంటే నదిలో స్నానం చేస్తే కనుక మన యొక్క పాపములు నది స్వీకరిస్తుందట ఏ పాపాలు స్వీకరిస్తుంది తెలియక చేసినటువంటి పాపాలని స్వీకరిస్తుంది మీకు తెలిసి ఏదైనా పాపం చేస్తే ఆ పాపాలను స్వీకరించదు మీకు తెలియకుండా ఏదో ఒక జీవికి అపకారం చేశారనుకోండి అయ్యో అనుకుని స్నానం చేశారు ఆ పాపం పోతుంది తెలిసి మీరు మేక గొంతు కోసేశారనుకోండి లేదా అలాంటి పని ఏమైనా చేశారనుకోండి తెలిసి అటువంటి పాపాలని నదులు స్వీకరించి ఆ పాపాలు మీరే అనుభవించాలి మీరే కదా నేనైనా సరే ఎవరైనా అనుభవించవలసింది మనం స్నానం చేసినప్పుడు మనము తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా నదులు స్వీకరిస్తాయి నదులు స్వీకరించి నదులు ఎలా మారిపోతాయంటే కొంతకాలానికి కల్మష భూయిష్టముగా మారిపోతాయని చెప్తుంది శాస్త్రం నదులు అంటే ఎవరండి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు కదా ఆ కుమార్తెలు తెల్లటి వస్త్రాలు కట్టుకుని ఒంటి నిండా ఆభరణాలు పెట్టుకుని తెల్లని మేహ ఛాయతోటి అంటే శరీరం అంతా కూడా తెల్లగా ఉండి అత్యంత సౌందర్యముగా వాళ్ళు తిరుగుతూ ఉంటారట అమ్మాయిలు కదా అమ్మాయిలు ఎప్పుడూ కలకలలాడుతూ తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉండాలి ఎలా ఉంటేనే దేశం బాగుంటుంది ముత్తైదవులు అమ్మాయిలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటేనే వర్షాలు సమయానికి కురుస్తాయి కాబట్టి ఈ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు నదులన్నీ కూడా మహా అందగత్తెలు ఎంత అందగత్యలయ్యా అంటే అపురూప సౌందర్యరాశలు ఈ నదుల్లో మనం స్నానం చేస్తాం వెళ్ళి మనం ఎప్పుడైతే ములిగామో మనం తెలియకుండా మనం చేసినటువంటి పాపాలని నదికి వెళ్ళిపోతాయి ఎందుకంటే పాపము అనేటటువంటిది ట్రాన్స్ఫరబుల్ అంటే నా నుంచి మీకు రావచ్చు మీ నుంచి నాకు రావచ్చు మీరు గురువుగారు పూజ చేయండి అని చెప్పి కొంత ఇచ్చారు ఆ నేను పుచ్చుకున్నాను అనుకోండి మీ పాపం నేను పుచ్చుకున్నట్టే ఆ పాపాన్ని నేను వదిలించుకోవడానికి ఇంకా ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీ పాపం కొంత వచ్చింది నా పాపం అంతకుముందే కొంత ఉంది తెలియజేసే పాపం ఈ రెండు పాపాలు వదిలించుకోవాలి అందుకని పాపం అనేటటువంటి ట్రాన్స్ఫరబుల్ అనమాట వీళ్ళ నుంచి వాళ్ళకి వాళ్ళ నుంచి వీళ్ళకి వెళ్తూ ఉంటుంది అయితే మనం ఎప్పుడైతే నదీ స్నానం చేశామో నదీ స్నానం చేసిన మరుక్షణములో మీరు చక్కగా మీ పాపాలని నదులకిచ్చేస్తారు నదీ స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యాల ఎంత జాగ్రత్తగా చేయాలి అంటే నదీ స్నానం చేసేటప్పుడు ఒడ్డు మీద ఉన్నటువంటి చిటికెడు ఇంత ఇంత మట్టిని తీసుకుని నదిలో వేసి నమస్కారం చేసుకుని స్నానం చేయాలి సముద్ర స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే సముద్రంలోంచి గులకరాయిని తీసి కొంత గట్టు మీద వేసి స్నానం చేయాలి చెరువులో స్నానం చేసేటప్పుడు ఇంత ఒంటి మట్టిని తీసి దూరంగా వేయాలి అంతే తప్ప అందరూ దారిలో తిరిగే తిరిగే దారిలో వేయకూడదు ఆ గట్టు మీద వేసి నమస్కారం చేసి స్నానం చేయాలి నదీ స్నానం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా జాగ్రత్త తగా స్నానం చేయమన్నారు తప్ప చెంబు తీసుకుని ఇలా పోసుకోకూడదు అంట ముక్కు మూసుకుని మూడు ములుగులు ములగాలి ఇలా మూసుకోవాలి ఈ రెండుతో ముక్కు ఈ రెండుతో చెవులు కళ్ళు మూసుకోక ఎందుకంటే కళ్ళకి ఉన్నాయి కదా రెప్పలు అందుకని ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని ఇలా ఇలా గబుగ్ మూడు ములుగులు ములగాలంటే అప్పుడు స్నాన ఫలితం వస్తుంది తప్ప భావ చెల్లిహేస్తోంది అని వడికిపోతూ ములగడానికి ఇబ్బంది పడుతూ కొంచెం కొంచెం ములుగుతూ చెవుల దాకా ములుగుతూ కొంచెం చెవులోకి నీళ్ళు వెళ్ళిపోయి అని కంగారు పడుతూ ఇబ్బంది పడుతూ చేయకూడదట స్నానం అంటే మూడు ములుగులు మొలగాలి నది ఇస్తున్నాను స్త్రీలప్పుడు కూడా నదిలోకి వెళ్ళి మూడు ములుగులు మొలగవద్దని చెప్పింది శాస్త్రం స్త్రీలెప్పుడు గట్టు దగ్గర కూర్చుని చెంబుతో పోసుకోవాలి స్నానం చేసిన తర్వాత ఒడ్డుకి వచ్చిన తర్వాత స్నానం అయిపోయాక ఒళ్ళంతా తుడిచేసుకున్న తర్వాత ఆ తువ్వాలను కూడా నీళ్ళలో తడి పిండేసి కట్టుకుని ఆ తువ్వాలు కట్టుకుంటున్నప్పుడు మీరు కట్టుకున్న అంతకుముందు కట్టుకునే తువ్వాలు ఏదైతే ఉందో ఆ తువ్వాలని ఇలా పైనించి తీయమని చెప్పింది శాస్త్రం కిందకి వదిలిపెట్టకూడదు మనం గట్టెక్కేస్తాం చాలామంది ఏం చేస్తారంటే తువ్వాలు ఇలా కట్టుకుని ఈ కట్టు అంతకుముందు తడిసిపోయిన బట్టను కిందకు వదిలేస్తారు కాళ్ళ మీద వదిలేసి పైన తువ్వాలు కట్టుకుంటారు ఎప్పుడైనా సరే శుభకార్యములలో తువ్వాలు పైనించి తీయమన్నారు అశుభ కార్యాల్లో ఎవరో మృతి చెందారు ఇప్పుడు కర్త ఉన్నాడు ఒక ఆయన పోయాడు వాళ్ళ అబ్బాయి కర్మ చేస్తున్నాడు పది రోజులు మైల్లో ఉన్నాడు వాడు ఏం చేయాలి అంటే తువ్వాలు కట్టుకున్నాక అంతకుముందు స్నానం చేసిన బట్టను కింద కొదిలేసేయాలి కాళ్ళ మీద వదిలేయాలి అశుభం అని సూచన మరి నది స్నానం చేసినప్పుడు మన ఇళ్లలో స్నానం చేసినప్పుడు తువ్వాలు కట్టుకునే ముందు జాగ్రత్తగా పట్టుకుని లోపల ఉన్నటువంటి బట్టను లా పైకి తీసేసి పక్కన వేసుకోవాలి అప్పుడు తువ్వాలు కట్టుకోవాలి శుభానికైతే కట్టుకున్న బట్ట పైనుంచి అశుభానికైతే కింద నుంచి ఇది మగవాళ్ళకి మాత్రమే జాగ్రత్తగా గుర్తుంచుకోండి స్నానం చేయాలి నదిలో స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా కొద్దిగా పసుపు కుంకం తీసుకుని నదిలో వేయాలి నదిలో ఎప్పుడూ కూడా సబ్బులు వాడకండి సబ్బులు నదీ స్నానంలో సబ్బులు వాడకూడదు నిషేధము షాంపూలు సబ్బులు వాడడం లేకపోతే కెమికల్స్ వాడడం ఇలాంటివన్నీ నిషేధం పసుపు కుంకాల పేరుతో యాసిడ్లు యాసిడ్ కుంకాలు వేయకండి శుభ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పసుపు వేయండి అలాగే మీరు ఎప్పుడైనా కనుక గంగ పూజలు చేస్తూ ఉంటే గంగా అమ్మవారికి లేకపోతే గోదావరి తల్లికి నదీమ తల్లికి మీరు పూజ చేసేటప్పుడు పసుపు కుంకాలు చాలామంది ఏం చేస్తారంటే జాకెట్ ముక్క కూడా విసిరేస్తూ ఉంటారు నదిలోకి ఎప్పుడూ అలా వేయకూడదట నదిలోకి జాకెట్ ముక్కలు తర్వాత ఏమో ఈ బట్టలు పంచెలు చీరలు విసిరేస్తారు చాలామంది మూర్ఖత్వంగా అలా చేయకూడదు మరేం చెయ్యాలి అమ్మవారికి పసుపు కుంకాలు పుష్పాలు పూజ చేసేసిన తర్వాత ఒక చుక్క నీళ్ళు అలా ఈ మధ్యవేలు ముంచమన్నార నీళ్లలో నది నదిలో అలా ముంచి ఒక చుక్క నీళ్ళు బట్ట మీద వేయాలి మీరు ఏదైతే నదిలో వేసేద్దాం అనుకుంటున్నారో అమ్మవారికి జాకెట్ మొక్కో లేకపోతే చీర పంచో వేద్దాం అనుకుంటున్నారో దాని మీద నీళ్లు ముంచి మూడు చుక్కల నీళ్లు వేయాలట మీరు వేసేటువంటి బట్ట మీద మూడు చుక్కల నీళ్లు వేసి అది ఒక బ్రాహ్మణుడికి ఇచ్చేసేయాలి లేకపోతే ఒక ముత్తైదుకి దానం చేయాలి మీకు తెలియనిటువంటి ముత్తైదు అంతే తప్ప నేను మా అమ్మాయి వెళ్ళామండి మా అమ్మాయి నాకు ఇచ్చిందండి నేను మా అమ్మాయికి ఇచ్చానండి అని ఒకళ్ళు ఒకళ్ళు పెట్టుకోవడం కాదు మీ ఇంటి పేరుతో సంబంధం లేని వాళ్ళు బ్రాహ్మణ ముత్తైదువులు ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకి ఇచ్చేసి నమస్కారం చేసుకోవాలి తప్ప బట్టల్ని ఎప్పుడూ కూడా నదులలోకి విసరకూడదు నదీ స్నానం చేసేటప్పుడు మనం కనుక జాగ్రత్తలు వహించకపోతే గొప్ప దోషం వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది అంటే ముందు వాళ్ళు చేసినటువంటి పాపం ఏదైతే నదికి వెళ్ళిందో అది మనకు వస్తుందన్నమాట అంటే మన పాపం పోకపోగా వేరొకళ్ళు చేసినటువంటి పాపం మనకి సంక్రమిస్తుంది అనమాట అందుకని నది విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి దక్ష ప్రజాపతి కుమార్తెలైనటువంటి నదుల గురించి మృఖండ మహర్షి గురించినటువంటి కథ మీకు చిర్రా ఊరి గారు చెప్తున్నారు సమయాభావం వల్ల ఆ కథని మనం తరువాయ భాగంలో తెలుసుకుందాం ప్రస్తుతానికి జయం